ఇండియన్ న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన ఘనత బండి సంజయ్ దని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు కొనియాడారు. అది ఒక బీజేపీలోనే సాధ్యమని గుర్తు చేశారు. ఆ భగవంతుడి దయవల్ల బండి సంజయ్ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నేటి పరిస్థితులు చూస్తే రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం తథ్యమని బీజేపీ మహిళా మోర్చా సభ్యులు అన్నారు. అవునా? తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ కాషాయ దళపతి అయిన శ్రీ బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో, అలాగే మహిళా మోర్చా ఆధ్వర్యంలో, అలాగే సంజయ్ అన్న సైన్యం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు సంజయ్ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వారు ఇళ్లవేళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించారు. అలాగే బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన మేము కూడా బండి సంజయ్ గారు సుఖ సంతోషాలతోనే, ఆయుర ఆరోగ్యాలతోనే, అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన మేము కోరుకుంటూ, ఆ భగవంతుని కోరుకుంటూ ఇళ్లవేళ్ళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బండి సంజయ్ గారి నేతృత్వంలో అనేక ఆందోళన కార్యక్రమాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిరో అవి మైమర్చి ఈరోజు కేసీఆర్ గారు నిజం నిరంకుశ పాలన జరుపుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో బండి సంజయ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా మా బీజేపీ నాయకులు కానీ సైనికులు కానీ అందరు కష్టపడుతూ ఉన్నారు. ఇలాగే కష్టపడాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరొకసారి బండి సంజయ్ గారికి హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన తెలుపుతూ ఉన్నాం. ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వారు ఒక సాధారణ కార్యకర్త నుండి ఒక రాష్ట్రాధ్యక్షునిగా, ఒక ఎంపీగా అనేక రకాలుగా ప్రజలకు సేవ చేయడానికి వారికి
భాగ్యం కల్పించినందుకు భగవంతుడు మనమందరం కూడా వారిని ఇంకా ముందు దశలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా మనవంతుగా కోరుకోవాలి. ఇప్పటి పరిస్థితులు చూస్తూ ఉంటే తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం సత్యమని అనిపిస్తుంది. మొన్న మోడీ గారు వచ్చినప్పటి నుండి మన ప్రజలలో ఉత్తేజము మనందరికీ కూడా ప్రత్యక్షంగానే కనబడుతుంది. ఏ ఓటర్ను కలిపినా కూడా మోడీ విజయపరంగానే ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహిళా మోర్చా కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.